ఉద్యోగ అవకాశం ఈ ప్రభుత్వం వస్తే ఇప్పించగలరా ఎనీ డౌట్ డౌట్ ఎందుకు బ్రదర్ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ సాక్షిగా వాళ్ళ సభ్యుల అడిగిన ప్రశ్నకి తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నలభై వేల పరిశ్రమలు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఈ ప్రభుత్వం ఒప్పుకుంది అది ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో డిఎస్సి ద్వారా ఏకంగా ముప్పై రెండు వేల పోస్టులు భర్తీ చేసింది తెలుగుదేశం పార్టీ మూడోది కార్పొరేషన్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తాం స్వయం ఉపాధి కల్పించదు అంటే ఒక కారు ఒక ట్రాక్టర్ కొనిచ్చి స్వయం ఉపాధి ఉంటే మీరు ఆర్థికంగా బయటికి రాసిన లక్ష్యంతో ఈ ఏర్పాటు చేస్తాం ఈ మూడు ఈ ప్రభుత్వం చేయాలి సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది నంబర్ వన్ నంబర్ టూ ఈ వచ్చే లోపల నిరుద్యోగ యువతి యువకులు ఎవరిని ఉంటే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి యువగల మన పేరుతో మేము అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఇస్తున్నాం సో పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీ పోస్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాలు భర్తీ చేస్తాం కార్పొరేషన్కి దామాషా ప్రకారం నిధులు కేటాయించి స్వయం ఉపాధి కల్పిస్తాం ఒకవేళ మీకు వచ్చే ఉద్యోగాలు వచ్చేదానికి ఒక నెల ఆరు నెలలో సంవత్సరం టైం పడితే ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మీకు ఇస్తాం అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు సో మీకు ఆ డౌట్ అవసరం మేము అధికారులకు వచ్చిన వెంటనే ఈ రెండు కార్యక్రమాలు యువత కోసం మేము చేస్తాం థ్యాంక్ యూ ప్రశ్నలు ఆయన కల అడగాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులపై కదండి పర్లేదు అడుగుతారు తల్లి ఇవ్వండి మైక్ మాకు మంచి ఇళ్ళు అసలు లేవు సార్ మంచి లేక ఇప్పుడు అల్లాడిపోతా ఉన్నాం అసలు మంచి ఇళ్ళు కుళాయిలు కదా కానీ మంచి ఇళ్ళగా ఇప్పటికి లేవు మాకు సిమెంట్ రోడ్లు మంచి ఇళ్ళు దానికి దాటి రోడ్డు సార్ తల్లి ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు చివరికి గల ప్రతి ఇంటికి కులా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకుని ప్రాజెక్ట్ రూపొందించి పనులని ప్రారంభించాం కానీ ప్రభుత్వాలు మారినాయి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా అది గాలికి వదిలేసింది సో రేపు ఇప్పటికీ బాబు గారితో మేము చర్చించాం ఈ మహాశక్తి అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కులా ఇస్తామని మేనిఫెస్టోలో మేము పెడుతున్నాం రేపు అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాల్లో నీరంటే ఏదో బోరేసి ఊకే మోటార్ కట్టేసి మీకు నీళ్ళు ఇస్తాం కాదు ఎందుకంటే ఇప్పుడు తల్లి చెప్పింది ఫ్లోరైడ్ నీళ్ళు వస్తున్నాయి చాలా మంది ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తల్లి చెప్పింది అదే సమస్య సో ఇరిగేషన్ ఛానల్ ద్వారా రిజర్వాయర్ల ద్వారా నీరు తీసుకుని ఆ నీరుని శుద్ధి చేసి అంటే మొత్తం ఫిల్టరేషన్ అన్ని చేసి పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగు సురక్షితమైన తాగునీరు ప్రతి గడపకి కుళాయి ద్వారా అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా రోడ్లంట తల్లి గతంలో వేసింది తెలుగుదేశం పార్టీయే ఏ పోయేది కూడా తెలుగుదేశం పార్టీదే గారి సందేహం అవసరం ఓకే తాతయ్యకి మైక్ ఇవ్వండి